इंदूरु निलकंठुडु राष्ट्र सचिवालयानिकि कंठाभरणंगा मारादु। प्रतिष्ठात्मकंगा निर्मिंचिन सचिवालय सौधानिकि प्रत्येक आकर्षणगा निलिचिन गोपुरालु नीलकंठेश्वरुडि आलय नमूना नुंचि तीसुकुन्नारु। फलितंगा आलय प्राशस्त्यं मरोसारी चर्चकु ताविच्चिंदि। ई नेपथ्यंलो निजामाबाद नीलकंठेश्वर कोवेल विशिष्टतलपै प्रत्येक कथनं। కాకతీయుల పాలనలో అప్పటి సమాజం జైనాన్ని వీడి శైవాన్ని స్వీకరించగా చాలా జైన మందిరాలు శైవాలయాలుగా మార్పు చెందాయి। 13వ శతాబ్దంలో నిజామాబాద్ కంఠేశ్వర ఆలయం కూడా శివాలయంగా మారింది। గర్భగుడిలో స్వామివారికి పడమరలో ఆదిశేషునిపై శయనిస్తున్న విష్ణువును నిర్మించారు। ఇది హరిహర తత్వాన్ని తెలియజేస్తుంది। అంతరాళంలోకి వెళ్ళే ప్రవేశ ద్వారంపై వినాయకుడు కుమారస్వామి నందులను ఏర్పాటు చేశారు। ఆలయానికి ఎడమ దిక్కున చక్కటి శిల్ప దృశ్యాలు చెక్కారు। కుడివైపు పలు ఆకృతులు ఉన్నాయి। వాటి పక్కనే యాలి ఉండటం ప్రత్యేకం। మండపంలో ఉన్న దక్షిణ ద్వారాన్ని మూసివేసి పార్వతీ అమ్మవారిని ప్రతిష్ఠించారు। బహుశా ఉత్తర దిక్కున మరో అమ్మవారిని ప్రతిష్ఠించి త్రికూటాలయంగా మార్చాలనుకున్నారో ఏమో, కానీ అలా జరగలేదు। కళ్యాణి చాళుక్యుల కాలంలో అంతరాళంలో ఉన్న ఆదినాథుని ప్రతీకైన నందిని మండపంలో తూర్పు భాగంలోకి మార్చినట్లు తెలుస్తోంది। శివుని గర్భాలయంలో శేషతల్పంపై శయనించిన విష్ణువు స్వయంభూగా వెలసిన శివుడు అతిపెద్ద నంది విగ్రహం అరుదైన హరిహరులు ఒకే ప్రాంగణంలో కొలువైన దివ్య క్షేత్రం నీలకంఠేశ్వరాలయం తెలంగాణలో అరుదైన చరిత్రకు ప్రతీకగా జైన ఆర్య సంస్కృతుల సమ్మేళనంగా భాసిల్లుతున్న నీలకంఠేశ్వరాలయం ఇందూరుకే కంఠాభరణంగా పేరొందింది। ఇంతటి పేరొందిన ఆలయం గోపురాలు సచివాలయంపై కూడా నిర్మించడం ఇప్పుడు చెప్పుకోదగ్గ విషయం। పురాతనమైన క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన ఆలయంలో నీలకంఠేశ్వరస్వామి దేవాలయం ఈ దేవాలయం యొక్క చిహ్నాన్ని ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని సచివాలయంపై పెట్టడం నిజామాబాద్ పట్టణంకే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గర్వకారణం। ఈ ఆలయం 1400 ఏళ్ల కిందట నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు। నిర్మాణం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పలుమార్లు ఆలయం లోపల మార్పులు జరిగినా ప్రధాన నిర్మాణమైన గర్భగుడి మండపం గోపురం అలాగే ఉన్నాయి। శాతవాహన రెండో పులకేసి జైన మతాన్ని స్వీకరించిన తరువాత ఈ ఆలయాన్ని జైనాలయంగా మార్చారని అంటారు। 92 సంవత్సరాల క్రితమే ఈ ఆలయ అభివృద్ధికి జిల్లాకు చెందిన దాత నర్సగౌడు కృషి చేశారు, గోడ నిర్మించారు। ఈ ఆలయ ప్రాంగణంలోనే 1937లో ఆరో ఆంధ్ర మహాసభ జరిగింది। చాలామంది హైదరాబాద్ పట్న హైదరాబాద్ నుంచి చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఈ కంఠేశ్వర ఆలయానికి రావడం జరుగుతున్నది। ఈ నీలకంఠేశ్వర ఆలయాన్ని పోలినట్లుగా సచివాలయాన్ని కట్టడం అనేది మన ఇందూరు పట్టణ ప్రజలకు ఎంతో గర్వించదగిన విషయం। తెలంగాణ సచివాలయం పైన నిర్మించిన గోపురాలకు మూలం నిజామాబాద్ ఆలయమే కావడంతో స్థానికంగా కూడా చర్చనీయాంశంగా మారింది।